తప్పేంటి? సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. అలాంటి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. న్యాయమూర్తులను సైతం వదలకుండా పోస్టులు పెట్టారు, అసభ్యకర పోస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు, పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం, సామాజిక మాధ్యమాలు అసభ్య అనుచిత అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్వహించలేమని తేల్చి చెప్పింది. అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమంది. సోషల్ మీడియా వేదికగా ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదని హెచ్చరించింది. అలాంటి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనంది. ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక కాదంది. న్యాయమూర్తులు కూడా ఉపేక్షించకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు ఆ కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలి తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికి వీల్లేదండి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడానికి ప్రశ్నిస్తూ పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసినటువంటి పిల్ని విచారించడానికి నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేస్తోందని, పోలీసుల తీరుపై విచారణ జరపాలంటూ హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు వైకాపా ప్రభుత్వ అధికార భాష సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పోలా విజయ